నెల్లూరు జిల్లా డక్కలిలో 40 లక్షలతో నిర్మించిన మోడల్ సచివాలయాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ ఆలోచనలతో గ్రామ స్వరాజ్యం వస్తుందని, గాంధీజీ కలలను మా ప్రభుత్వం సాకారం చేస్తుందని అన్నారు. నీరు చెట్టు పేరుతో టీడీపీ దోపిడీ చేసి సంక్షేమాన్ని గాలి కొదిలేసిన ఘనత టీడీపీకే దగ్గుతుందని విమర్శించారు. పవన్ ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటుకోవాలన్నారు. ఇప్పుడు మన తిరుపతి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా ఎస్ఎస్ కెనాల్ సంబంధించినటువంటి వాగ్దానం చేసి ఉన్నారు. ఖచ్చితంగా అది ముఖ్యమంత్రి గారు చేస్తామని చెప్పారు. అది త్వరలోనే అది ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూసేదానికి నాకు గట్టిగా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా అవుతుంది. కూడా రామ్నాథ్ రెడ్డి గారి మాట నిలబెడతామని కూడా నేను సభాంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది రాజశేఖర రెడ్డి గారి టైంలో